పార్వేట మండపం పునరుద్ధరణ వివాదంపై టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి స్పందించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీటీడీఈఓ ఏవి ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తిరుమలలో ఇటీవల జీర్ణోద్ధరణ చేసిన పార్వేట మండపంపై కేవలం ఒక వ్యక్తి చేసే ఆరోపణలు మాత్రమే అని కొట్టిపడేశారు. ప్రాచీన పురాతన మండపాలను కూల్చివేసి అస్తవ్యస్తంగా చేసే ఆలోచన టీటీడీ చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. భక్తుల్లో సందేహాలు తీసుకుని వచ్చేందుకు కొందరు చేస్తున్న కుట్ర అని, శిథిలావస్థలో ఉన్న పార్వేట మండపాన్ని జీర్ణోద్ధరణ చేసి కొట్ట మండపంను అత్యద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పారు. మండపం అనేది చాలా డిలాపరేటెడ్ కండిషన్కి వచ్చి రిపేర్ చేయడానికి కూడా అవకాశం లేదు అని చెప్పి టెక్నికల్గా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత, అక్కడికి స్వామివారు సంవత్సరానికి ఒకసారి వెళ్తారు కాబట్టి ఉత్సవాల్లో అక్కడికి వెళ్ళినప్పుడు అటువంటి మండపంలో మనం ఉత్సవం చేయటం ద్వారా ఏదైనా అనుకోని సంఘటన జరిగితే, కాళహస్తిలో ఈ గోపురం పడిపోయినట్టు అలా ఏదైనా జరిగితే చాలా అపచారం జరుగుతుంది, చాలా కష్టమైపోతుంది అని చెప్పేసి ముందు జాగ్రత్తగానే దాన్ని వీడియో తీసుకొని ప్రతి స్తంభాన్ని చెక్ చేసి ఏమైనా ఇన్స్క్రిప్షన్స్ ఏమైనా ఉన్నాయా అంటే అన్నీ చెక్ చేసుకుంటే ఏమీ లేవు దాంట్లో. కాబట్టి దాన్ని పునర్నిర్మాణం చేశాం. పునర్నిర్మాణం కూడా పార్వేట మండపానికి స్వామివారి వేయించేస్తే స్వామివారిని అక్కడ వేయించే చేయించి పద్ధతిగా ఫెసిలిటీ బాగా ఉండాలని చెప్పేసి కొంచెం స్తంభాల హైట్ కూడా పెంచి చాలా చక్కగా నిర్మించాం. మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఆ మండపం నుంచి మనకు లభించినటువంటి ఆ స్తంభాలు కానీ అవి కానీ పిల్లర్స్ కానీ అలాగే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు కూడా. కాబట్టి పార్వేట మండపాన్ని నా దృష్టిలో, తర్వాత మీ దృష్టిలో కూడా మీరు కూడా వెళ్ళి చూడండి. పాత మండపానికి కొత్త మండపానికి చూసుకుంటే దానికి ఎంతో వ్యత్యాసం. అంటే కొత్త మండపం ఎంతో అద్భుతంగా రాతి మండపాన్ని నిర్మించాం. పాత మండపంలో ఎలా అయితే అక్కడ ఈ సమ్ ఇవి ఉన్నాయి, కొన్ని కొన్ని బొమ్మలు అంటాం కదా, అవి శిల్పాలు అవన్నీ కూడా అలాగే యాజ్ ఇట్ ఈజ్గా చెక్కి చుట్టూ కూడా చేయడం జరిగింది. కాబట్టి చాలామంది అందరూ కూడా ఇప్పటికీ ఆ మండపం కొత్త మండపము బాగలేదు అనేటువంటి వాళ్ళు ఎవరు వేలు ఒక వ్యక్తి తప్ప అందరూ కూడా చాలా చక్కగా ఉంటుంది అని చెప్పేసి, ఈవెన్ మీడియా మిత్రులు కూడా ఎంత చక్కగా ఉంది సార్ అని చెప్పేసి మాకు వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. రెండవది, అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళేటువంటి దారిలో మనకు మొదట్లోనే రెండు పక్కల విశ్రాంతి మండపాలు ఉన్నాయి. రైట్ సైడ్ ఉన్నటువంటి విశ్రాంతి మండపం, అది ఆ పిల్లర్స్ అన్ని కూడా రైట్ సైడ్కు టిల్ట్ అయ్యాయి, అవి సపోర్టింగ్ వాల్ కూడా క్రాక్స్ అయిపోయాయి కాబట్టి అది చాలా డేంజరస్గా ఉంది. విశ్రాంతి భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అది చాలా డేంజరస్గా ఉంది కాబట్టి అని, ఎవరు దాంట్లోకి పోకూడదని దాన్ని మనం ఆల్రెడీ జాలి పెట్టి ఎవరిని పోనివ్వడం లేదు లోపలికి, ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఆ మండపాన్ని మళ్ళీ అక్కడ టెస్ట్ చేసాం. అన్నీ కూడా టెస్ట్ చేస్తే ఆ పిల్లర్స్ యథావిధిగా ఉపయోగించవచ్చు, దానికి హైట్ అవసరం లేదు. ఈ పార్వేట మండపం అయితే స్వామివారు వేయించేపు ఉంటుంది కాబట్టి కొంచెం హైట్ అవసరం అని చెప్పి హైట్ పెంచాం, కానీ దీనికి హైట్ పెంచాల్సిన అవసరం లేదు. అదే పిల్లర్స్తో మళ్ళీ ప్రాపర్గా ఫౌండేషన్ చేసి పిల్లర్స్ అవే యూజ్ చేస్తున్నాం. రూఫ్ పైన ఉన్నటువంటి బండలు కూడా అవే యూజ్ చేస్తున్నాం. అవే యూజ్ చేసి దాన్ని మళ్ళీ మంచిగా పునర్నిర్మించి దానికి ఒక మళ్ళీ 500 సంవత్సరాలు పునర్జీవనం ఇవ్వాలని చెప్పేసి ఒక అప్రూవల్ తీసుకున్నాం. తర్వాత ఈ మధ్యనే దీన్ని పొలిటిసైజ్ చేయడం వల్ల నిజంగానే పురావస్తు శాఖ పర్మిషన్ అవసరమా అవసరం లేదా అనేటువంటి దాన్ని కూడా మేము, వాళ్ళు ఏదైతే అభిప్రాయంలో ఉన్నారో ఆ అభిప్రాయాన్ని కూడా పూర్తిగా మనం విశ్లేషిస్తే మంచిది అని చెప్పేసి విశ్లేషించాం. విశ్లేషిస్తే నేషనల్ కన్జర్వేషన్ పాలసీ అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పాలసీ ఉంది. ఆ పాలసీ ప్రకారం ఏవైనా ఇలాంటి పురాతన మండపాలు, రాతి మండపాలు కానీ ఏ మండపాలు కానీ ఉంటే అవి ఒకవేళ పునర్నిర్మాణం అవసరమైతే, టెక్నికల్గా దాన్ని రిపేర్ చేయలేము, దాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటి డెసిషన్కి వస్తే వాటిని దాంట్లో ఉన్నటువంటి మ్యాక్సిమం మెటీరియల్ ఏదైతే ఉపయోగపడుతుందో ఉపయోగించుకొని ఏదైతే పూర్వం నిర్మించారో అదే విధంగా నిర్మించారు. అంటే స్టోన్ మండపం అయితే స్టోన్ మండపం, దాంట్లో ఏమైనా బొమ్మలు కానీ ఏవో కానీ చెక్కి ఉంటే అటువంటి మళ్ళీ యథాతిథిగా తీసుకురావడం లాంటి
ఆ పద్ధతిని అంటే నేషనల్ పాలసీలో ఏదైతే పద్ధతి మనకు ఇచ్చారో ఆ పద్ధతి ప్రకారం ఏ వ్యవస్థలో ఆ మండపం వస్తుందో ఆ వ్యవస్థ నిర్మించాలి. దీని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధం ఉండదు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నేను కాంటాక్ట్ చేశాను, ఆయన డాక్టర్ జన అని చెప్పేసి మన ఏపీకి ఇన్ఛార్జ్, మాట్లాడాను పర్సనల్గా. ఆయన ఏమన్నారంటే సార్, మా ప్రొటెక్టెడ్ లిస్ట్లో అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ప్రొటెక్షన్ కోసం వాళ్ళు తీసుకున్నటువంటి కట్టడాలు మాత్రమే మేము పర్యవేక్షిస్తాం, మా పర్యవేక్షణలో రిపేర్లు జరుగుతాయి, మా పర్యవేక్షణలో లేకపోతే మా లిస్టులో లేని మండపాలు మాకు సంబంధం ఉండదు. అయినా సరే మీరు అడుగుతున్నారు కాబట్టి మీరు ఒక లెటర్ రాయండి మాకు, మీ రిక్వెస్ట్ చేస్తే మేము వచ్చి దాన్ని ఇన్స్పెక్షన్ చేసి మేము మీకు సలహాలు ఇస్తాం, అంతేగాని మా సూపర్విజన్లో మేము కట్టేటువంటి అవకాశం లేదు సార్. కొన్ని లక్షల మండపాలు ఇలా ఉంటాయి, మేము ఇక్కడ కట్టగలం, ఇట్ ఇస్ నాట్ పాజిబుల్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఓన్లీ రెండు ఆలయాలు మాత్రమే మా దగ్గర ఉన్నాయి. ఒకటి శ్రీనివాస మంగాపురం, రెండవది ఒంటిమిట్ట. ఈ రెండు మాత్రమే మా దగ్గర ఉన్నాయి. ఈ రెండు సంబంధించి మీరు ఎప్పుడైనా మేము రాస్తూ ఉన్నాం జనరల్గా. మొన్న కూడా శ్రీనివాస మంగాపురంలో ఒక చిన్న కట్టడం కోటు నిర్మాణం ఆలయం బయట నిర్మించాలి అంటే ఆలయానికి సంబంధం లేదు, అయినా సరే మేము ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు రాసాము, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, పోటీ నిర్మాణం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒంటిమిట్టలో కూడా అన్నదానం కాంప్లెక్స్ కట్టాలా ఆ టెంపుల్ బయట, దాన్ని కూడా రాసాం. టెంపుల్ మేము టచ్ చేయడం లేదు, బయట కట్టాలనుకుంటున్నాం, మరి మీ పర్మిషన్ కావాలా లేదా చెప్పండి అంటే పర్మిషన్ ఇచ్చేశారు వాళ్ళు. కాబట్టి ఎక్కడైతే పర్మిషన్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో తీసుకోవాలనో అక్కడ మేము పర్మిషన్ తీసుకుంటూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఏ వ్యక్తి అయితే ఇది మేము చేస్తున్నది తప్పు అని మాకు పబ్లిక్ చెప్తూ ఉన్నాడో దాన్ని కూడా సహృదయంతో స్వీకరించి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో మాట్లాడాము, లెటర్ కూడా రాస్తున్నాం. రాసి ఒకవేళ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి టైం దొరికి వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళు మేమే కడతామంటే మాకేం అభ్యంతరం లేదు, లేదా మీరు నిర్మించండి ఇది పద్ధతిగా ఈ రకంగా నిర్మించండి అంటే ఆ రకంగా నిర్మిస్తాం. కాబట్టి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ మండపాలను ఏవైతే అవసాన దశ చేరుకున్నాయో రిపేర్ సాధ్యం కాదో దానిని చక్కగా నిర్మించి మళ్ళీ దానికి పునర్జీవనం చేయాలని చెప్పేసి ఒక ఆలోచన తప్ప ఇక్కడ ఏదో మేము ఆలపన మండపాలు తీసేసి ఇంకా మండపం కట్టము అని చెప్పేసి ఎవరంటున్నారు, ఇక్కడ ఎవరంటలేరు. మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో చేస్తున్నాం. ఇవన్నీ ఒక పక్కన పెట్టండి, ఈ ఓన్లీ రెండు మండపాలకు సంబంధించి ఇదేదో చర్చ జరుగుతూ ఉంది. మరి తిరుమల తిరుపతి దేవస్థానం 2019 నుంచి ఈ రోజుకు సుమారుగా ఇప్పటికీ 1600 ఆలయాలు నిర్మించాం శివాని ట్రస్ట్లో. ఇంకా 1000 ఆలయాలు వివిధ దశల్లో ఉన్నాయి. డిసెంబర్ 31కి దాదాపు 2500 ఆలయాలకు పైగా పూర్తి అవుతున్నాయి. ఇప్పుడే మీకు ఈ హాస్పిటల్కి సంబంధించి చెప్పాను, 2030 మంది సర్జరీస్, 30 చిల్డ్రన్కు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్జరీ చేశాం.